అనగనగనగనగా ఒక ఊరుంది. ఆ ఊళ్ళో చాలా ఇళ్ళున్నాయి. ఊరంటే ఇళ్ళుంటాయి కదండి. అయితే ఆ ఊళ్ళో మనుషులున్నారు. వాళ్ళింట్లో వంట చేసుకుంటారు. వాళ్ళు పప్పు తింటారు, లేకపోతే అది తింటారు, ఇది తింటారు, పాలు తాగుతారు, టీలు తాగుతారు, కాఫీలు తాగుతారు, ఇవన్నీ కాదండి. వాళ్ళు తోటకూర పెంచుకుంటారు, ఓకే, కరివేపాకు పెంచుకుంటారు, ఓకే, కొత్తిమీర పెంచుకుంటారు, ఓకే, కూరగాయలు అరటిపళ్ళు అన్నీ పెంచుకుంటారండి. కానీ ఒక విచిత్రం ఏంటంటే పామును పెంచుతారండి. అదేంటండి అలా ఆగిపోయారండి? నిజమే, రండి తెలుసుకుందారండి. పామును చూస్తే కిలోమీటర్ దూరం పారిపోయే మనం ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతాం. అదేంటా అనుకున్నారా? ఇందాక మనం అనుకున్నాం కదా. రండి మరి, మరి పాములేంటి, ఆ కథలేంటో చూద్దాం. నిజంగానే ఆ గ్రామంలో అందరూ కూడా పామును పెంచుకుంటారు. నిజమండి, ఆ విషయం గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా షేఫ్త్పాల్ గ్రామంలో పాముల ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. ఈ ఊళ్ళో ప్రతి ఇంటికి కూడా ఒక పామును పెంచుతారు. అదే మన ఇళ్లలో కోళ్ళని కుక్కల్ని పెంచుతుంటాం కదా, అలా అన్నమాట. అలాగే ఆ పామును ఆరాధిస్తారు కూడా. మన భారతదేశంలో పూర్వం నుంచి ఈ నాగేంద్ర స్వామిని కొలిచినట్టు అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ప్రతి ఇంటికి ఒక పామును పెంచడం మాత్రం ప్రత్యేకమైనదనే చెప్పచ్చు. ఇక్కడ వారింటి పైకప్పులలో పాములు విశ్రాంతి తీసుకునేందుకు కొంచెం స్థలం కూడా వదులుతారండి. మరి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఇంతవరకు అక్కడ ఒక్క పాము కూడా ఒక్కరిని కూడా కరిచినట్టు ఒక్క రిపోర్ట్ కూడా నమోదు కాలేదు. నమ్మండి, పిల్లలతో సహా అందరూ కూడా ఆ పామును పట్టుకొని వాటితో స్నేహం చేస్తారు. పామును ఎలాగూ హిందువులంతా ఆరాధిస్తారు తెలుసు కదా. అలాగే మనమంతా ఆరాధించే శివయ్య మెడలో, అదే ఆ పరమేశ్వరుని మెడలో ఈ నాగేంద్రుడు కొలువై ఉండటం వల్ల ఈ గ్రామం వాళ్ళు పూర్వం నుంచి ఈ పామును ఆరాధిస్తూ వస్తున్నారు. మనకి భారతదేశంలో చాలా చోట్ల కూడా, భారతదేశంలో చాలా మంది హిందువులు ఈ పామును ఆరాధించడం అనేది పూర్వకాలం నుంచి మనకు తెలుసు. ఈ విగ్రహాలు చూస్తే ఇంకా మనకి ఆధారాలు కూడా దొరికినట్టే కదా. కానీ ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే ఇన్ని పాములున్నా కూడా ఇందాక మనం అనుకున్నట్టు ఏ పాము కూడా ఒక్కరిని కూడా కరిచిన సందర్భాలు కూడా లేవు. ఇది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది కూడా ఒక మిస్టరీ అని చెప్పాలి. ఈ గ్రామంలో సాక్షాత్తు ఆ దేవుడే పాముల రూపంలో ఉన్నాడు అని ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా అంటుంటారు. చూసారండి ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించడం. తప్పకుండా అందించండి మరి.